సాధించాం. ఇంటర్మీడియట్ 2024 పరీక్షా ఫలితాల్లో శ్రీ సరస్వతి రాష్ట్ర స్థాయిలో స్టేట్ ఫస్ట్ ర్యాంకుల ప్రభంజనం. శ్రీ సరస్వతి ఐఐటి అండ్ నీట్ అకాడమీ ఒంగోలు జూనియర్ ఎంపీసీలో 470 మార్కులకు 466 మార్కులతో ఆరుగురు విద్యార్థులకు స్టేట్ ఫస్ట్ మార్కులు. జూనియర్ బైపీసీలో 440 మార్కులకు 435 మార్కులతో స్టేట్ ఫస్ట్ మార్కులు. సీనియర్ ఎంపీసీలో 1000 మార్కులకు 991 మార్కులతో స్టేట్ ఫస్ట్ మార్కులు. విజయవాడ, గుంటూరు, ప్రకాశం జిల్లా విద్యా సంస్థల్లో మరే విద్యా సంస్థకు లేనటువంటి స్టేట్ ఫస్ట్ మార్కులతో రారెవరు పోటీ, మాకు మేమే సాటి అని వరుసగా 3వ సంవత్సరం కూడా స్టేట్ ఫస్ట్ ర్యాంకులతో శ్రీ సరస్వతి విజయ దుందుభి. శ్రీ సరస్వతి ఐఐటి అండ్ నీట్ అకాడమీ ఒంగోలు, చైర్మన్ ఏవి రమణారెడ్డి. కాంటాక్ట్ 9176162696. మనదర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి. ఆర్య వయసులకు తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని, ఆర్య వయసులందరూ సహకరించి తనకు ఓట్లు వేసి ఎమ్మెల్యేగా గెలిపించాలని దర్శి నియోజకవర్గ వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బుచ్చపల్లి శివప్రసాద్ రెడ్డి ఆర్య వయసులను కోరారు. దర్శిలోని అద్దంకి రోడ్లో గల కళ్యాణ మండపం నందు ఆర్య వయసు ఆత్మీయ సమ్మేళన సమావేశం ఆదివారం జరగ్గా ముఖ్య అతిథిగా పాల్గొన్న దర్శి నియోజకవర్గ వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బుచ్చపల్లి శివప్రసాద్ రెడ్డి ప్రసంగించారు. ఇంత చక్కగా ఇంత నీట్గా ఆర్గనైజ్ చేసినందుకు, పెద్దలందరికీ సపోర్ట్ చేసిన, వెరీ మెడ వహించిన మరీ మరీ పెద్దలందరికీ శిరస్సు నుంచి నమస్కారం తెలియజేస్తున్నాను. నా జీవితంలో నేను ఎన్నో ప్రోగ్రామ్స్ చూశాను. సుమారుగా మన నామినేషన్ కూడా ఒక 35,000 మంది 40,000 మంది కార్యకర్తలతో నాయకులతో భారీ ప్రోగ్రామ్ చేసినప్పటికీ కూడా అది సంతోషం ఇచ్చింది. కానీ అందుకనే ఎక్కువ సంతోషం ఈరోజు ఆర్య వయసులందరూ బూచేపల్లి కుటుంబానికి తోడుగా ఉండి బూచేపల్లి శివప్రసాద్ గారి విజయంతో పాటు మేము అడుగులు అడుగు వేసి నడిపిస్తామని చెప్పేసి ఇంత పెద్ద ఎత్తున చైతన్యవంతులయ్యి ఇక్కడ వచ్చేసిన దర్శి నియోజకవర్గ నలుగురు వచ్చిన ఆర్య వయసులందరికీ మరియు నమస్కారాలు తెలుసుకుంటూ, ముఖ్యంగా మహిళలందరికీ మరియు నమస్కారాలు. అదేవిధంగా మొదటి నుంచి కూడా అమ్మగారు కానీ సాంబశరవణ గారికి, అమ్మగారి నదిని కూడా మొదటి నుంచి కూడా మీ మహిళలతో కలిసి వెళ్తుంటుంది. మీరు మీ అందరికి మహిళలందరికీ చిన్న రిక్వెస్ట్, ఆ వాసవి క్లబ్లో కూడా ఇద్దరు చేసుకున్నాక దయచేసి మీరు ఎప్పుడు ప్రోగ్రామ్స్ పెడితే నేను కూడా మా శెట్టి గారి దగ్గర చేసుకుని బాగుంటుంది. ముఖ్యంగా బూచేపల్లి కుటుంబాన్ని చూశారు, దూరం నుంచి చూశారు, విన్నారు. కానీ కొంతమంది మాతో నడిచారు, కొంతమంది నడవల. ఒక్కసారి బూచేపల్లి కుటుంబంతో మీరు అందరు నడవండి, బూచేపల్లి కుటుంబం మీకు ఎప్పుడు అండగా ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా హామీ ఇస్తున్నారు. మొదటి నుంచి కూడా బూచేపల్లి సుబ్బారెడ్డి గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ, నాన్నగారు పేదవాళ్ళకి ఎప్పుడు సహాయం చేస్తూ, నాన్న చేతి పెట్టిన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా దర్శి ప్రాంతంలో కానీ చేకుట్టు మండలంలో కానీ కొంత ప్రకాశం జిల్లాలో కూడా మా చేత రైతులకు సహాయం చేస్తూ, నాన్నగారు సంపాదించిన 10 రూపాయల వ్యాపారంలో పేదవాళ్ళకు సహాయం చేసుకుంటూ ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉండటం వల్ల ఆ రోజు నాన్నగారు మంచి పేరు తీసుకొచ్చుకొని ఆ రోజు నాన్నగారు ఇండిపెండెంట్గా వెళ్ళడం కోసం చాలా మంది పెద్దలందరూ సహాయం చేశారు. 2009 కానీ 2014 కూడా నా అందరికీ మాకు మా కుటుంబానికి సహాయం చేసుకుంటూ వచ్చారు. నాన్నగారు కానీ అమ్మగారు కానీ మొదటి నుంచి కూడా ఒకటే నేర్పించారు, ఉన్న 10 రూపాయలు పేదవాళ్ళకి సహాయం చేయడం తప్ప పేదవాళ్ళ నుంచి కూడా ఏమీ ఆశించకూడదు అని చెప్పేసి ఆ రోజు నాన్నగారు చెప్పడం ప్రకారం ఇప్పుడు అదే సేవ కార్యక్రమాలు చేస్తూ పేదవాళ్ళందరి కోసం అండగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా హామీ ఇచ్చుకుంటూ, ముఖ్యంగా ఈ ఆదివేశాలకు ఎప్పుడు అండగా ఉంటామని 2 ఉదాహరణలు చెప్తాను. 2004 నాన్నగారు ఇండిపెండెంట్ చేసినప్పుడు ముదిరి మండలంలో మాకు శేషగిరి గారు బాగా క్లోజ్గా ఉండేవారు. ఆ రోజు శేషగిరి గారు అహింసమైన ప్రేమతో, నాన్నగారు అహింసమైన ప్రేమతో ఒకటే ఒక హామీ అడిగారు. మాకు అహింసాముడు గడించినన్న పుదిరిలో అన్నారు. నాన్న ఇచ్చిన హామీ ప్రకారం ఎలక్షన్ అయిపోయిన వాటినే ఎమ్మటి అహింసాముడి కట్టించారు. ఇప్పుడు కూడా మేము పొదిలి నుంచి దర్శిపోయే రూపమైన అహింసాముడి, మా శేషగిరి, మా కుటుంబ సభ్యులకు ఎప్పుడు వచ్చినా కూడా ఆ పెట్రోల్ బంక్ దగ్గర, ఆ గుడి దగ్గర మమ్మల్ని ఆప్యాయంగా చూసుకుంటాడు. అటువంటి శేషగిరి గారిని మన గౌరవపూర్వకంగా చూసుకున్నాం. అదేవిధంగా రీసెంట్గా
ఒక 6 నెలల క్రితం 1 ఏడాది క్రితం పుచ్చేరిలో ఎప్పుడు జరగనాడు విషయం అది జరిగింది, ఎప్పుడు అటువంటి ఊహించిన దానికి ఆ రోజు కుప్పం ప్రసాద్ అన్న గారు, అదేవిధంగా మా సోదరులు ఎల్లప్పల సి అన్న కూడా, ఇంకా ఆర్యవైశ్య చాలామంది అన్న అక్కడ ఆర్యవైశ్యులకి మిగిలిన చిన్న చిన్న సమస్య ఉందని చెప్పేసి ఆ రోజు అన్న చాలా రిక్వెస్ట్ చేశారు. వల్ల నేను ఆ రోజు ఒకే మాట చెప్పాను, అన్న ఆర్యవైశ్యులందరికీ నేను అండగా ఉంటాను, కానీ ఆ రోజు ప్రభావం వేరే రాజకీయ నాయకులు కూడా చాలామంది ఇన్వాల్వ్ అయ్యారన్న, నేను 100% అండగా ఉంటానని చెప్పి ఆ రోజు చెప్పాము. నాకు ఇచ్చిన ఈ 30 రోజుల ఇన్ఛార్జ్లో మొట్టమొదటిగా కుర్చేడు మండలంలో ఫస్ట్ టాస్క్ ఏం చేశాయంటే ఆర్యవైశ్యులకు అండగా ఉండాలని చెప్పేసి ఆ రోజు సామాన్య అందరూ కూడా వచ్చారు, కూడా అడిగారు, పెద్దల గురించి అడిగారు. ఆ చాలామంది కూడా అన్న కుర్చేడు మండలంలో మీరు ప్రోగ్రామ్ పెట్టుకోండి, ఆర్యవైశ్యులతో సమయంలో పెట్టుకోండి అని చెప్పారు. దర్శనం కూడా పెట్టుకోమని చాలామంది అడిగారు. నేను చాలామంది పెద్దలను కలిసి వచ్చాను, కానీ ఆత్మీయ సమావేశం పెట్టాను. నేను ఆ రోజు సామర్థ్యంలో కనుక మిగిలిన పెద్దలను చెప్పాను, ఆ కుర్చేడులో ఆర్యవైశ్యుల దాంట్లో వాళ్ళ సమస్య ఉంది, వాళ్ళ గుడి దగ్గర స్లాబ్ వేస్తేనే ఆర్యవైశ్యులతో మీటింగ్ పెట్టుకుంటే లేదా మీటింగ్ పెట్టని చెప్పేసి ఆ రోజు ఆర్యవైశ్యులందరూ చెప్పారు. స్లాబ్ వారం క్రితం వేసాము, దానికి కూడా చాలామంది ఎలక్షన్ కమిషన్ కూడా కంప్లైంట్ చేసి ఆఫీసర్లు కూడా ప్రయత్నించారు ఆర్యవైశ్యులకి పూజే పరిశీ ప్రసాద్ సపోర్ట్ చేస్తానని. నేను ఎలక్షన్ కమిషన్ వద్ద కూడా మాట్లాడి మేము సొంత సభ్యులతో వేసుకున్నాము, ఆర్యవైశ్యులు కష్టపడి చేసుకున్నారు, ఇది గవర్నమెంట్కి సంబంధం లేదని చెప్పేసి మేము కూడా నిలబడి మా మనిషి కూడా మా ఇన్ఛార్జ్ కూడా నిలబడేసి ఆర్యవైశ్యుల కోసం అండగా ఉండేసి ఆ స్లాబ్ వేయడం కూడా జరిగింది. ఎందుకు చెప్తున్నానంటే ఒకసారి అండగా ఉండాలని మాట ఇస్తే మాట ప్రకారం పూజపల్లి శివప్రసాద్ అండి, పూజపల్లి కుటుంబం ఎప్పుడు ఆర్యవైశ్యులకు అండగా ఉండని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఆర్యవైశ్యులు ముఖ్యంగా ఎక్కువ మంది ధనికులు ఉండరు, కానీ కొంతమంది బిజినెస్ చేసేవారు. నేను ఒక బిజినెస్ మ్యాన్గా ఉండేవాడిని, నాకు ఏసిన ఆ ఒక బిజినెస్ చేసేప్పుడు సమస్యలు ఎటువంటి వస్తాయో నాకు అన్నీ తెలుసు. అదే సమస్యలు మీకు చర్చలు ఫేస్ అవుతూ ఉంటాయి. మీకందరికీ గవర్నమెంట్ తరపు నుంచి కానీ మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి తర్వాత మీరందరి సపోర్ట్తో ఎమ్మెల్యే తర్వాత అటువంటి సమస్యలు ఏమొచ్చినా కూడా మీకు అండగా ఉండి మీ సమస్యలు రాకుండా ఉండడం కోసం అని చెప్పి కృషి చేస్తామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ అదేవిధంగా పెద్దలు చాలామంది అడిగారు, ఆర్యవైశ్యులు కూడా చాలామంది పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి సహాయం చేయాలి అని చెప్పేసి ఆ రోజు భాస్కర్ గారిని మిగిలిన పెద్దల ప్రకారం ఈరోజు హామీ ఇస్తున్నాను, ఆర్యవైశ్యుల్లో ఉన్న మొత్తం సుమారు 5,000 మంది 6,000 మంది ఉన్నారులో ఎవరైనా పేదవాళ్ళు ఉంటే మా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇప్పుడు మేము సహాయం చేస్తామని చెప్పి మరొకపోయిన పూచపల్లి కుటుంబం నాన్నగారిని ప్రేమిస్తూ అభిమానిస్తూ ఇదే ప్రాంతంలో ఉన్నాడుగా ఉన్నాం కాబట్టి అదేవిధంగా మేము పదవులు ఉన్నా పదవులు లేకపోయినా ఇదే ప్రాంతంలో ఉంటాను, ఇదే ప్రాంతంలో సేవ చేసుకునే భాగ్యం మీరందరూ మరొకసారి కల్పించవలసిందని కోరుకుంటూ అదేవిధంగా ఆర్యవైశ్యులందరూ యుద్ధం చేయమని అడగడం, మేము యుద్ధం చేస్తాం, ఆ యుద్ధం చేయడానికి మీరు సహకరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆర్యవైశ్యులందరూ తెలియగలవారు. నేను యుద్ధం చేయడానికి రాజుగా ముందుకు పోతే మంత్రి స్థానంలో ఉండి మీరందరూ మమ్మల్ని నడిపించి మంచి సలహాలు సహించుకొని నా గెలుపు కోసం ప్రతి ఒక్కరు నడుము కట్టి నాతో పాటు నడిచి ఏదైనా సలహాలు ఇచ్చే వాళ్ళందరూ పర్సనల్గా ఇచ్చే సలహాలు ఇచ్చి గెలుపు కోసం కృషి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆర్యవైశ్యులకి ఈ పూచపల్లి కుటుంబం ఎప్పుడు అండగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఇక్కడ పిల్లలుగానే పిలిచిన వచ్చిన ఇంతమంది పెద్దలందరికీ ఆర్యవైశ్యులకి నిజంగా నాకు చాలా సంతోషం ఉంది. ఈరోజు మిమ్మల్ని అందరం చూస్తే నా పొట్ట నిండిపోయింది, అన్నం కూడా తినలేను. నిజంగా ఇదే కార్యక్రమాలు ప్రతి సంవత్సరం పెద్దలందరి సహకారంతో ప్రతి 6 నెలలకైనా సంవత్సరానికైనా ప్రతిసారి ఆత్మీయ సమావేశం పెట్టుకున్నాము. మీ అందరి ఆశీస్సులు మా కుటుంబం మీద మనస్ఫూర్తిగా ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జగన్ 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 వాసు. అదేవిధంగా జగన్ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాలకు సహాయం చేసుకుంటూ ఓసీలో కూడా పేదవాళ్ళు ఉన్నారని చెప్పేసి జగన్మోహన్ గారు ప్రత్యేకంగా గమనించి అటు ఆర్యవైశ్యులో పేదవాళ్ళు ఉన్నారు కూడా ఈబీసీ వేస్తారని చెప్పేసి వాళ్ళకి 15,000 రూపాయల అకౌంట్లో వేసి ఆర్యవైశ్యులు కూడా పేదవాళ్ళు కూడా గుర్తించుకొని సేవ చేసిన మహానుభావులు జగన్మోహన్ గారు తప్ప ఇంకేం లేదు. కాబట్టి జగన్ ముఖ్యమంత్రి చేసుకునే భాగంగా నన్ను ఎమ్మెల్యే చేసుకున్న భాగంగా ప్రతి ఒక్కరూ మా కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ప్రోగ్రామ్ సక్రమంగా ఆర్గనైజ్ చేసిన పెద్దలందరూ కూడా సహకరించిన పెద్దలందరికీ మా ప్రసాద్ అన్న కూడా మధుమతి మీకు నా గురించి డౌట్ అంటే ప్రసాద్ అన్న అడగండి, ప్రసాద్ అన్న చాలా ముఖ్యం నాకు, ఎప్పుడు కావాలా మీరు ఆయన అడగండి, మీకు ఏ సమస్య వచ్చినా ఆయన అడగండి, నన్ను లేకపోతే ప్రసాద్ అన్న